కేటీఆర్ గారు పదే పదే మీరు వారిన మా బాటలే ఇన్స్పైర్ అయ్యి నేను మీకు అదే భాషతో నేను మీకు రిప్లై ఇస్తే మన తెలంగాణలోని మీ బిఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ లేని రోషం వచ్చి యో ఇలా కిందపడి గలగలగల కొట్టుకుంటూ మరి నా మీద కేసులు పెడతారు అదే కార్యకర్తలను నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలలో అప్పుడే పుట్టిన అమ్మాయి పిల్లలు చనిపోతే బాలింతరాళ్ళు చనిపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ మీద మా అమ్మలను చంపేస్తే ప్రశ్నించని మీరు స్కూళ్లలో కాలేజెస్లలో అన్నమో రామచంద్ర మా కింద అన్నం పెట్టండి మాకు బుక్కడు బువ్వ పెట్టండి అని చెప్పి పిల్లలు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే పట్టించుకోరు, తాగడానికి నీళ్లు లేవంటే పట్టించుకోరు, చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరంటే పట్టించుకోరు. ఇంటర్మీడియట్ విద్యార్థులు కేవలం మీరు చేసిన తప్పుల వల్ల సూసైడ్లు చేసుకుంటే పట్టించుకోరు. ఆర్టీసీ కార్మికులు ముందుకొచ్చి ధర్నాలు చేస్తే పట్టించుకోరు. 317 జియో వల్ల మాకు కుటుంబాలకి మేము దూరం అయిపోతున్నాము అని చెప్పి ఎండనక వాననక వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోరు. ఎండనక వాననక పొలంలో పనిచేసి వచ్చిన ధాన్యానికి సమయానికి కొను కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ ని ప్రశ్నించి అతను అక్కడ చనిపోతే ఆ రైతు గురించి మీరు ప్రశ్నించరు. మున్నావర్ ఫారూకీ లాంటోడు వచ్చి దేవుణ్ణని మాట్లాడితే వాటి మీద పట్టించుకోరు. ఆర్మీ జవాన్ల గురించి మన దేశం గురించి కేటీఆర్ కేసీఆర్ చేసే విమర్శలను మీరు పట్టించుకోరు. కానీ కేవలం కేటీఆర్ ని వచ్చి కేటీఆర్ వాడిన మాటలలో శ్రీవాణి ప్రశ్నిస్తుంది అని చెప్పి నా మీద కేసులు పెడతారా? అసలు మీరు కార్యకర్తలేనా? మీరు తెలంగాణ బిడ్డలేనా? బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లీజ్ యాక్చువల్ గా ఒక్కసారి మీరు ఆలోచించండి. డోంట్ లెట్ యువర్ లొయాలిటీ టు బీ యువర్ స్లేవరీ. మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాంప్రమైజ్ చేసుకోకండి. తెలంగాణ ప్రజల గురించి ఉండండి, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించండి.